केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिना अग्निपथ वेंटने रद्दु चेयालनि डिमांड चेस्तू एमएलए जग्गारेड्डी डीसीसी अध्यक्षुरालु निर्मला जग्गारेड्डी आध्वर्यंलो सत्याग्रह दीक्ष चेपट्टारु। ప్రమాదంను రక్షించి ఆరోగ్య శీను ఇచ్చింది जेल पालय वाली शिक्षण पड़ता मोडी प्रभुत्वा
మీరు చేసిన తపానికి ఇయన ప్రజలు భరించుకోవాలి ఇయన మీరు చేసిన ప్రవేశపెట్టిన పథకానికి ప్రజలు భరించుకోవాలి మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా రాహుల్ గాంధీ మా నాయకుడు చెప్పింది ఫస్టే చెప్పిండు గత ప్రభుత్వంలో నోటుబందీ ఏర్పాటు చేశారు నోటుబందీలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు కిషన్ రెడ్డి గారు మాజీ ఎంపీ చెరియాల అంజన గారు యువ నాయకుడు పూన సంతోష్ గారు పెద్దలు యాదన్న గారు మండల అధ్యక్షులు పుచ్చిరాములు గారు మరియు ఇతర పెద్దలందరికీ నాయకుల దేవుడికి నమస్కారం తెలియజేసి పేరు పేరున ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో జూన్ 14వ తారీఖు ప్రవేశపెట్టినటువంటి అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా ఈరోజు భారత దేశంలోని యువత అందరూ రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి యువకులందరినీ ఈ స్కీమ్లో తీసుకుంటారు ఇది కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్న స్కీమ్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ దశ అనేది ప్రతి ఒక్క యువకునికి సరిలేయే దశ 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు అనేది విద్యార్థి దశకు కీలకమైన దశ ఈ దశలో రిక్రూట్మెంట్ తీసుకొని దాంట్లో 10 సంవత్సరం 46,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని ఓన్లీ 25% వాళ్ళకి అనుభవమయ్యే టైంలోనే అసలు అదేంటి ఎలా ఉంటుంది వాళ్ళకు ఒక జ్ఞానోదయమైన లోపలనే వాళ్ళకి తీసి పడేస్తాను ఇక వాళ్ళు ఎందుకంటే పోగానే వాళ్ళకి ఏం చేస్తారో చేయడం మంచి అనుభవం వచ్చే టైంలో తీసేస్తామంటే దేశం ఏమి ప్రేదకి పాలవుతుంది ఇదంతా డ్రామాలో ప్రభుత్వం అయిపోయింది ఈ డ్రామా ఎందుకంటే పైసలు లేక అంటే వ్యవస్థ నడపలేక శక్తి లేక వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు చేతగానప్పుడు మరి పక్క జరగాలి చేతనైనా ఎవరన్నా చేస్తారు చేతగాన పనులు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోదు ఎందుకంటే స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇప్పుడు రాదు వచ్చి రాకపోయే పార్టీ కాదు కాబట్టి మేమందరం కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా ముందుకు వచ్చి మరి ఈ పథకాన్ని రద్దు చేయాలని అడగడం జరుగుతుంది తీసేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేవు గతంలో వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది ఏమి ఇస్తుంటూ ఉండాలి ఏమి ఇస్తుంటే మరి అలాగే పిల్లలు చదువుకోవడానికి కూడా వసతులు ఏం లేవు కూలిపోతే రోజు కూలిపోయి ఎలా ఇస్తారో అలా పైసలు ఇస్తాం వెళ్ళిపోతాం అది దేశ రక్షణ అవుతుందా మనకు రా మన దేశాన్ని చుట్టూ పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి మనం ఎప్పుడు ఇది పంజా ఇస్రాలనే చూస్తున్న టైంలో మరి ఈ విధంగా ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుందంటే మన దేశం చాలా అధోగతి పాలే పరిస్థితి ఇది రద్దు చేయకపోతే అని చెప్తున్నాను ఈరోజు ప్రతిపక్షాలు కూడా గట్టి పట్టుదలతో ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీ మతాలనో కులాలనో గొడవలు పెట్టి మళ్ళా పదుల కోసం చేస్తుంది వాటి ఇలాంటి ఆలోచనలు తగ్గించుకొని ఇలాంటి ఆలోచనలు చేసి సిద్ధన్న చెప్పినట్టు వ్యవసాయానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది మన దేశం ముఖ్యంగా వ్యవసాయక దేశం కాంగ్రెస్ పార్టీ అలా చేస్తూ పంటను పండించినాక ఇష్టమున్న మరి కాంట్రాక్ట్లకు ఇస్తామని చెప్పి దాన్ని రద్దు చేసిన అన్ని ఎందుకు సంవత్సరానికి 2 సంవత్సరాల కాలం కానీ అలా కాదు యువకులకు మాత్రం చాలా ఉద్రేకం ఉంది చాలా బాధగా ఉన్నారు కాబట్టి దీన్ని రద్దు చేయకపోతే నిజంగానే వాళ్ళు ఏదైనా చేసే శక్తి యువకులకు ఉంది ప్రభుత్వం దీన్ని గ్రహించి త్వరగానే రద్దు చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి భారతదేశం కూడా ఇచ్చిన మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన ఆదేశం మేరకు సంఘాలలో సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది ఏమిటంటే అగ్ని పథకం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారు దానిపై సత్యాగ్రహం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ నాయకులు గారు